సో ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ వీడియో రికార్డ్ చేశాను కానీ అంటే వీడియో నేను రికార్డ్ చేస్తున్నా అనే ఉద్దేశంతో మొత్తం క్లాస్ మొత్తం చెప్పేశాను బట్ రికార్డ్ చేయలేదు సో మళ్ళీ ఫర్ దర్ సెకండ్ టైం చేస్తున్నాను సో నో ప్రాబ్లం స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు ఎక్కడ ఎప్పుడు ఎవరు చెప్పని విధంగా ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ చెప్తుంది నెలకి యాభై వేల రూపాయలు ఎలా సంపాదించాలి రాజా ఓకేనా అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ నెలకు యాభై వేల రూపాయలు సంపాదించడం అంత ఈజియస్ట్ థింగ్ ఎక్కడెక్కడో పెద్ద పెద్ద నాలెడ్జ్లు స్ట్రాటజీసు అలర్ట్సు కాల్స్ గ్రూప్స్ ప్రై ప్రీమియం సర్వీసెస్ నార్మల్ సర్వీసెస్ ఇవన్నిట్లో జాయిన్ అయితే కానీ మాకు నెలకు యాభై వేల రూపాయలు సంపాదించాలని ఆలోచన కూడా ఇంకా రాలేదు ఎందుకంటే అసలు వీఆర్ నాట్ ఇన్ ప్రాఫిట్స్ యాక్చువల్లీ మనం ప్రాఫిట్స్లో లేం బట్ అలాంటిది అలాంటిది నాకు ఇది సాధ్యమవుతుందా సార్ సార్ నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా వీక్ నేను దీన్ని సెట్ చేసుకోవచ్చా ఇది నేను సెలెక్ట్ చేసుకోవచ్చా అనే కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చా లేదన్న కాన్సెప్ట్ నేను సెకండ్ పాయింట్ మాట్లాడుతున్నాను ఓకేనా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే నెలకి యాభై వేల రూపాయలు సంపాదించాలి అంటే నార్మల్గా నార్మల్గా మన అందరూ మార్కెట్లో రాగానే మనం చేసే క్యాలిక్యులేషన్ ఏంది తెలుసా నెలకి యాభై వేల రూపాయలు అంటే రోజు ఒక రోజుకి మనకి ఇరవై రెండు రోజులు ఉన్నాయి నెలకి యాభై వేల రూపాయలు సంపాదించాలంటే మినిమం రోజుకు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు రోజుకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేదు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకుంటే యాభై వస్తుంది ఇది మన తీరి అంటే మన గాల్లో లెక్కలు ఇవన్నీ రోజుకి ఇరవై రెండు రోజులు ఉన్నాయి రోజుకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సంపాదించుకుంటే నెలకి యాభై రూపాయలు ఈజీ ఈజీ వెరీ ఈజియస్ట్స్ థింగ్ అంటారు ఏం ఈజియస్ట్ థింగ్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సంపాదించడానికి నాన్న తిప్పలు పడుతున్నాం మనం నానా తిప్పలు పడుతున్నాం ఇది ఎవరు ఎవరు గమనించట్లేదు గాల్లో ఏం బ్రహ్మాండంగా ఉంటాయి సో నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూని పక్కన పెడితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే ఇది ఇది గాల్లో లెక్క రియాలిటీకి వచ్చే మటుకు నేను మాట్లాడతాను రియాలిటీకి మాట్లాడతాను సార్ ఫస్ట్ నేను మాట్లాడాలనుకున్న పాయింట్ నో ఇన్వెస్ట్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ అన్నాను కదా దీనికి రియాలిటీగా నేను మాట్లాడతాను ఇన్వెస్ట్మెంట్ అంటే నీ ఉద్దేశం ఏంటంటే సమ్ క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ఉందనుకున్నాను ఒక యాభై వేల రూపాయలు అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై వేల రూపాయలు తీసుకొని వచ్చి ఒక ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నువ్వు రిటర్న్స్ సంపాదించుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్తో ఈ రిటర్న్స్ సంపాదించుకునే దాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రిటర్న్స్ అంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అంటారు ఇక్కడ ఈ అమౌంట్ దీనికోసం వాడుతున్నావు దీనికోసం వాడుతున్నావు యాభై వేలు నువ్వు తెస్తుంది ఎందుకు నెలకి ఇరవై వేలు ముప్పై వేలు పది వేలు ఐదు వేలు ఎంతో సమ్ ఎక్స్ ఎక్స్ అనే ఫిగర్ నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావు కాబట్టి తెచ్చుకుంటున్నావు ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ యాభై వేల రూపాయలు సంపాదించటానికి యాభై వేల రూపాయలు క్యాపిటల్తో ఇరవై వేలు సంపాదించటానికి మధ్యలో ఏదైనా ప్రాసెస్ జరుగుతుందా అనేది ఎవరు గమనించట్లేదు మధ్యలో ఏదైనా ఒక ప్రాసెస్ జరుగుతుందా అనేది ఎవరు గమనించలేదు స్టాక్ మార్కెట్లో అందరూ ఏం చేస్తారు అది ఇది చెప్తారు ఎవరు గమనించట్లేదు నేనేమంటున్నానంటే యాభై వేల రూపాయలు తెస్తున్నావు ఇరవై వేలు సంపాదిస్తున్నావు యూఆర్ ద గుడ్ ట్రేడర్ లేదంటే ఇరవై వేలు పోగొడుతున్నావు గుడ్ ట్రేడర్ ఎక్సెట్రా ఏమైనా ఏంటి వచ్చే దాంట్లో ర్యాండమ్గా నా క్యాలిక్యులేషన్లో రియాలిటీకి వస్తే ఒక్కసారి రియాలిటీకి వస్తే చిన్న ట్రేడర్ అయినా బేసిక్ నుంచి అడ్వాన్స్ ట్రేడర్స్ వరకు ఐదు నుంచి పది ట్రేడ్లు అయితే కొడతారు కదా ఫైవ్ ట్రేడ్స్ నుంచి టెన్ ట్రేడ్స్ మధ్యలో ఈజీగా కొడతారు ఒక రోజుకి ఈజీగా ఆన్ అండ్ డ్యామేజ్గా వేసుకుందాం ఇంకా కొంతమంది ఉంటారు ఇరవై ట్రైన్లు కొట్టేవాళ్ళు ఉంటారు ముప్పై ట్రైలు కొట్టేవాళ్ళు ఉంటారు మెంటల్ ఎక్కితే వంద ట్రైలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు స్టాక్ మార్కెట్ పిచ్ ఎక్కితే పిచ్చి ఇంకా వాళ్ళకి ఎట్లా అంటే ఆ రోజు ఫ్రస్ట్రేషన్కి ఎమోషన్ గురయ్యి ఇంకా అది కంట్రోల్ కాదనమాట ఊన రూపాయి రెండు రూపాయలకు కూడా ఎక్కువ క్వాంటిటీ వేసి ఇష్టానుసారం కొడుతుంటారు అంటే అది అది ఇంకా సైకాలజికల్గా మనం దెబ్బతింటాం ఆ రోజు మార్కెట్లో అలాంటప్పుడు అలా బిహేవియర్ చేస్తాం కానీ ఒక గుడ్ ట్రేడర్ అంటే అట్లా అలాంటి పూర్ కాకుండా అలాంటి గుడ్ కాకుండా నేను రియాలిటీలో మాట్లాడితే ఐదు నుంచి పది ట్రేడ్లు చేసే వ్యక్తి రియల్గా గుడ్ ట్రేడర్ అనవచ్చు ఐదు నుంచి పది ట్రేడ్లు అప్లై చేసి రియల్గా స్టాక్ మార్కెట్లో సమ్ అమౌంట్ మనం గెయిన్ చేయగలిగితే సో గుడ్ ట్రేడర్ అనవచ్చు ఇలాంటి గుడ్ ట్రేడర్స్ కూడా స్టాక్ మార్కెట్లో కరువైపోయారు స్టాక్ మార్కెట్లో కరువు అయిపోయారు ఎందుకంటే చూస్తున్నారు కదా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అని స్టాక్ మార్కెట్ అంటున్నావు ఎందుకంటున్నారంటే ఇక్కడ ఫెయిల్యూర్ అని ఎందుకంటున్నారు అనే పాయింట్ కూడా నేను మాట్లాడతాను ఫెయిల్యుర్ అని అంటున్నా ఎందుకంటారంటే అరే నువ్వు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నువ్వు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ నువ్వు ఫెయిూర్ అవుతున్నావు కదా నువ్వైనా నేనైనా మనమందరూ ఫెయిల్యూర్ అవుతున్నాం కదా ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు జనాలు గవర్నమెంట్ ఏమాలోచన చేయాలి గవర్నమెంట్ ఏమాలోచన చేయాలి వీళ్ళని ఎలా సేవ్ చేయాలని అడుగుతున్నాను ఎలా సేవ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఆల్రెడీ నేను స్టాక్ మార్కెట్లో జీరో నాలెడ్జ్ వల్ల వచ్చి ఒక యాభై వేలు పోగొట్టుకున్నాను ఈ యాభై వేలు నువ్వు ట్రేడ్ చేసి పోగొట్టుకున్నావా అంటే రియాలిటీకి వచ్చి మాట్లాడితే ఈ యాభై వేల్లో నీకు వచ్చిన లాస్ ఇరవై వేలే నీకు వచ్చిన లాస్ ఇరవై వేలే ఎందుకు ఇరవై వేలే లాస్ సార్ చెప్తున్నారు మళ్ళీ ముప్పై వేలు ఎక్కడ పోయింది ఆ ముప్పై వేలు ఎక్కడ పోయింది ఆ క్యారెక్టర్ నాకు కావాలంటే మీకు తెలుసు ఆ ఒక విషయము ఒకరోజు ఐదు వేలు వస్తుంది నీకు ఒకరోజు ఐదు వేలు వస్తుంది ఒకరోజు రెండు వేలు వస్తుంది ఒకరోజు పదివేలు పోతుంది సో ఇక్కడ ఆల్రెడీ ఓవరాల్గా మూడు వేలు లాస్ట్లో ఉంటావు ఓవరాల్ మూడు వేలు లాస్ట్లో ఉంటావు అవునా అనడా అలాగే ఒకరోజు మళ్ళీ మూడు వేలు వస్తుంది ఒకరోజు రెండు వేలు పోతుంది సో వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతే ప్రతి ట్రేడర్కి కంటిన్యూగా పో వేడా స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ట్రేడరు రియాలిటీలో గమనించాల్సిందంటే ఎప్పుడు పోవు వాళ్ళకి ఎప్పుడు పోవు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి ఓవరాల్గా లాస్ట్లో ఉన్నాడు కాన్సెప్ట్ ఏంటంటే ఓవరాల్ లాస్ట్ ఉన్నాడు ఓవరాల్ లాస్ట్లో ఉన్నాడు అర్థమైందా ఓవరాల్ లాస్లో ఉన్నాడే తప్ప అతను కంప్లీట్గా ప్రాఫిట్లు మొక్కను చూడలేదని అర్థం కాదు ప్రాఫిట్లు మొక్కమే చూడలేదని కాదు ఇక్కడ నేనే నేనేమంటున్నానంటే ఓవరాల్ లాస్ ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రాఫిట్స్ లాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఈ క్యాలకులేషన్ మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్ లాస్ ఓవరాల్ లాస్ ఎలా ఉంటుంది తెలుసా ఓవరాల్ లాస్ ఎలా ఉంటుంది తెలుసా యాభై వేలు క్యాపిటల్ తెచ్చుకుంటే ఓవరాల్ లాస్ నీకు రెండు వేలు ఉంటే కానీ నీ అకౌంట్ మాత్రం ఇరవై వేలు జరిగింటుంది ట్వంటీ కే జరిగి ఉంటుంది ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ కే ఉండేది ఇంకా ఆల్మోస్ట్ అది థర్టీ కే మైనస్ అయ్యి థర్టీ కే మైనస్ అయ్యి ప్లస్ ట్వంటీకే వచ్చి ఉంటుంది నువ్వేమో ఓవరాల్ లాస్ కాలిక్యులేట్ చేసుకున్నావు అనుకో ఓవరాల్ లాస్ కాలిక్యులేట్ చేసుకుంటే నీకు ఎంత లాస్ వచ్చింది రెండు వేలే నువ్వు ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్ లాస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఇరవై వేలు జరగడానికి ఇంకా ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఎక్కడికి పోయింది ఇంకా ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఎక్కడ పోయింది ఈ రియాలిటీనే నేను ఉపయోగించి ఈ యాభై వేల రూపాయలు ఎలా సంపాదించాలో నేను చెప్పబోతున్నాను ఈజీగా సో ఇక్కడ గమనించండి ఆన్ అండ్ యావరేజ్గా నేను ఒక సెవెన్ ట్రేడ్స్ వేసుకుంటాను సార్ సెవెన్ ట్రేడ్స్ ఒక రోజుకి ఆనంద్ యావరేజ్గా వేసుకుంటాను సెవెన్ ట్రేడ్స్ ఇంటూ మనం ఇరవై రెండు రోజులు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇరవై రెండు రోజులు వేసుకుంటాం కమన్ ఇరవై రెండు రోజులు ట్రేడ్ చేస్తే మనకు ఒక వన్ ఫిఫ్టీ ఫోర్ ట్రేడ్స్ పడతాయి ఓకేనా ఒకసారి చూద్దాం అంతేనా ఏడు రోజులకి ఇరవై రెండు రోజులతో ఏ ట్రేడ్స్తో ఇరవై రెండు రోజులు చేసి నూట యాభై నాలుగు ట్రేలు పడతాయి ఒక నెలకి నేను ఆనంద్ నేను రౌండ్ ఫిగర్ వేస్తాను సార్ నేను రౌండ్ ఫిగర్ వేస్తాను నూట అరవై ట్రేడ్ నూట అరవై నూట అరవై వేస్తాను రౌండ్ ఫిగర్ నూట అరవై వేస్తాను ఓకేనా నూట అరవై వేస్తాను నూట అరవై ట్రేలు పర్ మంత్ మనం ఈజీ కొడుతున్నాం ఆడుతూ పాడుతూ ఒక్కరోజు వాళ్ళు కూడా ఉన్నారు ఐదారు వీకే వాళ్ళు కూడా ఉన్నారు నేను అనేది ఏమంటే నేను వీక్ వంతులు కాదు రియాలిటీకి వచ్చి మాట్లాడుతున్నాను తక్కువలో తక్కువ వేసుకుంటున్నా క్యాలిక్యులేషన్ తక్కువలో తక్కువ వేసుకుంటున్నా ఇప్పుడు ఈ నూట అరవై ట్రైన్లకి నీకు లాభ నష్టాలతో ప్లస్ మైనస్తో సంబంధం లేకుండా ఛార్జెస్ కట్ అవుతున్నాయా లాభ నష్టాలతో సంబంధం లాభాల్లో ఉంటావా నష్టాల్లో ఉంటావా నాకు అనవసరం కానీ నేను నీ దగ్గర ఛార్జెస్ కట్ చేసుకుంటున్నాను అని ఒక మైండ్ సెట్ మర్చిపోతున్నావా నాకు కట్ అవుతున్న ఛార్జెస్ అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నావా ఎస్ ఇక్కడ గమనించాల్సింది పని సార్ ఎస్ సార్ నూట అరవై ట్రేలకి నీకు ఛార్జెస్ నాకు కట్ అవుతున్నాయి ఆ విషయం అసలు నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకోవట్లేదు ఒకసారి అలా గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే కామెంట్ బాక్స్లో ఎస్ సార్ సో నా ఐ రిమెంబర్డ్ అని మెసేజ్ పెట్టండి ఎస్ సార్ ఐ రిమెంబర్డ్ ఇప్పుడు నేను మీకు ఒక దిమ్మ దిరిపే క్యాలిక్యులేషన్ ఇస్తాను చూడండి నూట అరవై ట్రైన్లకి ఆనంద్ యావరేజ్గా బైసెల్ కలుపుకొని బైసెల్ కలుపుకొని వంద రూపాయలు కట్ అవుతుంది అనుకుందాం వంద రూపాయలు బ్రోకరేజ్ బ్రోకరేజు ఛార్జెస్ ఇంకా జీఎస్టీ అని కలిపి ఒక వంద రూపాయలు కట్ అవుతుంది అనుకున్నాను ఒకవేళ పది రూపాయలు అటెండ్ వచ్చు నేను రౌండ్ ఫిగర్ వేసేస్తున్నాను వంద రూపాయలు కట్ అవుతుందంటే ఇక్కడ నీ నీకు గమనించాల్సిన విషయం ఏంటంటే పదహారు వేల రూపాయలు రజా ఇక్కడ అర్థమవుతుందా సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ నీ లాభ నష్టాలతో సంబంధం లేకోకుండా ఛార్జెస్ కట్ అవుతున్నాయి నీ అకౌంట్ నుండి ఇది రియాలిటీ నువ్వు ఎప్పుడు ట్రేడ్ చేసినా నువ్వు స్టార్టింగ్ నుంచి చేసినా ఎండింగ్ నుంచి చేసినా మధ్యలో వచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ బేసిక్ ఛార్జెస్ అనేది గవర్నమెంట్కి లేక మీరు బ్రోకర్స్కి కట్ అవుతున్నాయి ఈ పాయింట్ ఎవరు గమనించట్లేదు ఇది మర్చిపోతున్నారు నువ్వు ఎంతసేపు ఉన్నా నాకు ప్రాఫిట్ లేదు నాకు లాస్ లేదు అనే కాన్సెప్ట్లో ఉంటున్నావు అరే నీకు తెలియకుండా నేను ఛార్జెస్ ఎక్కడ పోతున్నాయి ఛార్జెస్ ఎక్కడ పోతున్నాయి ఆ కాన్సెప్ట్ని ఎవరు గమనించట్లేదు ఓకేనా సో ఇప్పుడు నేను నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు ఎందుకనంటే సో నువ్వు కంప్లీట్గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది మినిమం మార్కెట్కి నువ్వు ఇవ్వబోతున్న అమౌంట్ మినిమం మార్కెట్కి ఇవ్వబోతున్న అమౌంట్ ఇది నెల అయిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్కొక్కరు ఎంత మార్కెట్కి ఇచ్చారు ఎంత ఛార్జెస్ కట్ ఒక్కొక్కరు ఒక్కసారి మీ కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు ఓకేనా ఇంత కట్ అవుతున్న అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మనం ముందస్తుగానే ప్రిడిక్ట్ చేయగలిగితే ముందుగానే అరే నేను ఈ నెల అంతా ఉన్నా ఈరోజు ఒకటో తారీఖు అనుకుందాం రౌండ్ ఫిఫ్టీ ఆనండి ఈరోజు ఒకటో తారీఖు ఈ మంత్ మొత్తం మొత్తం నేను ట్రేడ్ చేస్తే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మార్కెట్కి వదిలేస్తాను కానీ నేను రోజుకు ఒక ఐదు వేలు లెక్క చేసినా కూడా నాకు పదహైదు నుంచి పదహారు వేలు కట్ అవుతుంది కట్ అవుతుంది ఇది మినిమం నాలెడ్జ్ ఈ ఈ అవగాహన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ట్రేడర్ చెప్పాలి మార్కెట్లోకి వచ్చే వ్యక్తులకి ఈ రియాలిటీని ఎవరైనా అర్థం చేసుకోగలిగితే ఈ సొమ్ము ఇది కాదు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది కాదు గుర్తుపెట్టుకో మార్కెట్లోకి వచ్చిన తర్వాత నువ్వు యాభై వేలు చేస్తున్నావు అంటే యాభై వేల్లో నుంచి నీ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ ముప్పై నాలుగు వేలే పదహారు వేల రూపాయలు ఇది కాదు ఎందుకంటే అది మార్కెట్కి వెళ్ళిపోతుంది నువ్వు లాభాల్లో ఉంటావు నష్టాల్లో ఉంటావు సంబంధం లేదు అది నీది కాదు ఆ కాదు అనే నెంబర్ ఏదైతే ఉందో అమౌంట్ ఆ అమౌంట్ని ముందస్తు మనం ప్రిడెక్ట్ చేసి రోజుకి నేను ఐదు టేర్లు చేసే వ్యక్తిని కాబట్టి ఐదు ట్రీర్లతో బ్రోకరేజ్ క్యాలిక్యులేట్ చేసుకొని చార్జెస్ క్యాలిక్యులేట్ చేసుకొని జిఎస్టీలు కాలిక్యులేట్ చేసుకొని ఇవన్నీ చేసుకోగలిగితే ఎంత కట్ అవుతుందో ముందుగానే ప్రిడిక్ట్ చేయగలిగితే ఆ ప్రిడిక్ట్ చేసిన అమౌంట్నే నేను ఇన్వెస్ట్మెంట్గా మార్చబోతున్నాను కాటిక్ ఈ యాభై వేలకి అర్థమైందా రాజా పే బిఫోర్ వయ ఇన్వెస్ట్మెంట్ నేను మార్కెట్కి ముందుగానే ప్రిడిక్ట్ అవుతున్నాను సో నేను పదహారు వేల రూపాయలు ముందుగానే నేను దీన్ని నమ్ముతాను సత్యాన్ని ఈ సత్యాన్ని నమ్మినాను కాబట్టి పదహారు వేల రూపాయలు నాకు తెలుసు నేను చెక్ మీద నాకు కట్ అవుతుందని సో అందుకే నేను ఈ పదహారు వేల రూపాయలు నాది కాదనుకుంటున్నాను కాబట్టి ఇది నో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను రైట్ సో ఇది నేను దీన్నే ఇన్వెస్ట్మెంట్గా మార్చబోతున్నాయి ఈరోజు మార్కెట్లో ఓకేనా దీన్నే ఇన్వెస్ట్మెంట్గా మార్చబోతున్నా ఇప్పుడు నా క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈ పదహారు వేల రూపాయలతో యాభై వేలు సంపాదిస్తేలా ఉంటుంది ఇదే బ్రోకరేజ్ మనం ఏదైతే నెల అయిపోయినా క్యాలిక్యులేట్ చేసుకున్న అమౌంట్తో ముందుగానే ప్రెడిట్ చేయగలిగి బ్రోకరేజ్ ఇవ్వకోకుండా యాభై వేల రూపాయలు సంపాదిస్తే ఎలా ఉంటుంది జీరో నాలెడ్జ్తో మళ్ళీ జీరో నాలెడ్జ్తో నాకు ఎటువంటి మార్కెట్లో నాలెడ్జ్ లేదు ఎటువంటి నాలెడ్జ్ లేదు నాకు మార్కెట్లో బట్ నేను సంపాదించాలి సో నేనేమంటున్నా పదహారు వేల రూపాయలకి రెండు వందల రూపాయలు ప్రీమియం తీసుకుంటే తక్కువలో తక్కువ వేసిన థర్టీ క్వాంటిటీ ముప్పై క్వాంటిటీ చేసుకుంటే ఆరు వేల రూపాయల వరకు అవుతుంది అవునా అంతే కదా రాజా ఆరు వేల రూపాయలు అవుతుంది అవునా ఆరు వేల రూపాయలు అవుతుంది కరెక్టా రాంగ నేను చెప్పింది ఎస్ వెరీ గుడ్ సో అలాగే ఒకవేళ సీఈపి రెండు నా సార్ నా దగ్గర నాలెడ్జ్ లేదు సీఈపీలు అనుకుంటున్నాను అనుకుంటా చెప్తా ఎక్కడ ట్రయల్ తీసుకోవాలో కూడా నేను మీకు ఒక ఐడియా ఇస్తాను ఓకేనా సీఈపీలు గుడ్డిగా నేను బై చేసినా కూడా గుడ్డిగా నాకు సంబంధం లేదు అనుకుంటే బయ చేసినా కూడా నీకు ఇంకా నాలుగు వేల రూపాయలు నీ అకౌంట్లో ఉంటాయి తెలుసా ఓకేనా మినిమమ్ యాభై నాలుగు వేల రూపాయలు అకౌంట్లో ఉంటాయి సార్ ఇది గాల్లో లెక్కలు చేయడానికి కూడా గాల్లో లెక్కలు చేస్తున్నావు ఇది బాగానే ఉంటుంది అంటే నీకు గాల్లో లెక్కలు చేయట్లేదు సార్ నీకు రియాలిటీకి తీసుకొని వస్తాను ఇంకా సో ఒక్క స్టెప్ బై స్టెప్ మీకు యాడ్ అవుతుంది సార్ విత్ థర్టీ క్వాంటిటీ విత్ థర్టీ క్వాంటిటీ ఓకేనా విత్ థర్టీ క్వాంటిటీ మనము విత్ థర్టీ క్వాంటిటీ నెలకు యాభై వేల రూపాయలు మినిమం పదహారు వందల పాయింట్స్ క్యాప్చర్ చేస్తే సాధ్యమవుతుంది ఎస్ సార్ నో థర్టీ క్వాంటిటీతో యాభై వేలు సంపాదించాలి అంటే మినిమం పదహారు వందల పాయింట్లు క్యాప్చర్ చేస్తే మార్కెట్లో సో మనము సక్సెస్ఫుల్గా సాధించవచ్చు పదహారు వందల పాయింట్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అన్ని కనిపించుండొచ్చు ఇట్స్ నాట్ ఏ జోక్ సార్ ఇది అంత ఈజియస్ట్ థింగ్ కాదు పదహారు వందల పాయింట్లు అంటే ఏమి నాలెడ్జ్ జున్నో సంపాదలేదంటే అదే నేను చెప్తున్నాను నాలెడ్జ్ ఉన్నోళ్ళే సంపాదించలేదు నాలెడ్జ్ సంపాదిస్తున్నాడు గుడ్డిగా ఏమి నేను ఎటువంటి ఉండాలి అది కూడా చెప్తాను ఎలాంటి లాజికల్తో నేను చేయాలనే ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తాను మీకు ఓకేనా చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తాను ఒకసారి చూడండి పదహారు వందల పాయింట్లు ఒక్కొక్క ట్రేడ్కి రెండు వందల పాయింట్లు ఆన్ అండ్ యావరేజ్గా వేసుకుంటే గుర్తుపెట్టుకోరాజా ఒక్కొక్క ట్రేడ్కి ఆన్ అండ్ యావరేజ్గా నేను నేను చెప్పే క్యాలిక్యులేషన్ పక్కన పర్ వన్ ట్రేడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తే ఎనిమిది ట్రేన్లు పడతాయి ఎనిమిది ట్రేళ్ళు పడతాయి మరి ఎనిమిది ట్రేన్లు ఒక్క ట్రేడ్కి రెండు వందల పాయింట్ చొప్పున పదహారు వందలు పదహారు వందల పాయింట్లు క్యాప్చర్ చేయాలంటే ఎనిమిది ట్రైన్లు చేసుకోవాలి సో ఇక్కడ ఈ సింపుల్ ఇరవై రెండు రోజులు కాను నువ్వు రోజు గాజ చేయాల్సింది ఇది ఇరవై రెండు రోజులు నీ సమయం ఉంది మిత్రమా ఎనిమిది ట్రేడ్లు చేసి ఒక్కొక్క ట్రేడ్కి రెండు వందల పాయింట్లు సో ఇక్కడ నువ్వు స్టాప్లాస్ పెట్టాల్సిన పని లేదు ఎందుకు లాస్ పెట్టాలి అది ఆల్రెడీ బ్రోకరేజ్ కదా అమౌంట్ బ్రోకరేజ్ అమౌంట్ నేను వాడుకుంటున్నా ముందుగానే అర్థమవుతుందా సో దాన్ని నేను తెలివిగా రెండు వందల రూపాయలు ప్రీమియం తీసుకొని మార్కెట్ చిన్న లాజిక్స్తో ఎటువంటి నాలెడ్జ్ లేదనుకుందాం నాలెడ్జ్ లేని వ్యక్తికి నేను ఇక్కడ యూట్యూబ్లో ఒక నా ఒక చిన్న నాలెడ్జ్ ఇస్తాను ఓకేనా సో రెండు వందల రూపాయలు ప్రీమియంతో ఎనిమిది రెండు వందల పాయింట్లు ఎలా ఈజీ క్యాప్చర్ చేయాలనేది కూడా చెప్తాను మీరు మీరు గమనిస్తారో లేదు బ్యాంక్ నిఫ్టీలో రెండు వందల రూపాయలు ప్రీమియం ఈజీగా ఐదు వందలు ఆరు వందల రూపాయలు పొయ్యి వస్తూ ఉంటుంది రెండు వందల రూపాయలు ప్రీమియం రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు పొయ్యి వస్తూ ఉంటుంది ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసు కావాలంటే వేస్తారు కామెంట్ బాక్స్లో పెట్టండి వేస్తారు నువ్వు ఇక్కడ నాలెడ్జ్తో పని లేదు రెండు వందల రూపాయలు ప్రీమియం మూడు వందలు పోతుంది నాలుగు వందలు పోతుంది మళ్ళీ రెండు వందల వస్తుంది నూట యాభైకి వస్తుంది రెండు ఇరవైకి వస్తుంది ముప్పైకి పోతుంది డెబ్బై పోతుంది వంద పోతుంది ఇది సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇవి అనాలిసిస్ చేయాల్సిన పనే లేదు రాజా అనాలిసిస్తో నో అనాలిసిస్ ఓకేనా సో రెండు వందల రూపాయల ప్రీమియం అనేది ఆటోమేటిక్ రాండంగా జరుగుతున్న క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేను ఏమంటున్నా ఇరవై రెండు రోజులు ఉంది కదా మన మార్కెట్లో ఓకేనా ఇరవై రెండు రోజులు మనకు మార్కెట్లో టైం ఉంది కదా ఇరవై రెండు రోజులు కానీ ఎనిమిది ట్రేల్ ఎలా చేయాలి ఓకేనా ఎనిమిది ట్రేలు ఎలా చేయాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ అయితే హైలైట్ చేస్తాను మీరు బిగినారనుకోండి లేదా వేరే ఛానల్ని ఫాలో అవుతున్నారు అనుకుందాం వేరే ఎక్కడన్నా కానీ తెలుసుకునే వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనుకోండి గుర్తుపెట్టుకోండి రెండు వందల రూపాయలు ప్రీమియం ఒక చిన్న డైరెక్షన్ కన్ఫామ్ చేసుకొని అంటే అసలు ఇది అమౌంట్ ఇది కాదు రావు ఒక అకౌంట్ పెట్టేసుకొని తీసుకో రెండు వందల రూపాయలు ప్రీమియం గుడ్డిగా వదిలేస్తే కూడా నాలుగు వందల రూపాయలు టార్గెట్ వేసి తక్కువ తక్కువ వేసుకున్న నెలకు పది అవకాశాలు ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి పది అవకాశాల్లో ఎనిమిది ఈజీగా టార్గెట్ ఇట్ రెండు సార్ ఇట్ అని నువ్వు ఆన్ అండ్ నలభై నుంచి యాభై వేల రూపాయలు కన్ను మూసుకొని సంపాదించుకుంటావు కళ్ళు మూసుకొని చంపరించుకుంటారు నేను దీనికోసం ఒక చిట్కా చెప్తాను సార్ నాకు చిట్కా వద్దు సో మీరు ఏదైతే ఫిఫ్టీ కే గ్రూప్ అని పెడుతున్నారో దాంట్లో నేను జాయిన్ అవ్వాలి అంటే ఇవి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను స్పెసిఫిక్గా ఫిఫ్టీ కే గ్రూప్కి జాయిన్ అవ్వాలని యూటీకి రాకండి కంప్లీట్గా ఇండిపెండెంట్ ట్రేడర్గా మారడానికి రండి ఇండిపెండెంట్గా అంటే ఈ ఫిఫ్టీ కే లాంటివి మీరు సంపాదించుకోవాలి ఎన్ని రోజులు డిపెండ్ అవుతారు ఎన్ని రోజులు మధ్యవర్తుల మీద డిపెండ్ అవుతారు సొంతంగా డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్గా మారాలి అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే యూటీట్లో జాయిన్ అవ్వండి ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వద్దు ప్లీజ్ ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఓకేనా ఇప్పుడు ఆర్ ప్రొవైడింగ్ టూ సర్వీసెస్ నార్మల్ సర్వీసెస్ ప్రీమియం సర్వీసెస్ నార్మల్ సర్వీస్ అయినా ప్రీమియం సర్వీస్ అయినా రెండు ఫ్రీనే ఒకటి విత్ నార్మల్ సర్వీస్ వచ్చి వితౌట్ డిమాటు ప్రీమియం సర్వీస్ వచ్చి విత్ డిమాటు సో నార్మల్ సర్వీస్కి ప్రీమియం సర్వీస్కి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఓన్లీ క్లాసెస్ రికార్డెడ్ సెషన్స్ ఉండవు ప్లస్ అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ వన్స్ క్లాస్ తీరుతుంది నెల నుంచి నెలన్నర మధ్యలో ఒక క్లాస్ తీసుకుంటాం సో ఇప్పటివరకు మూడు క్లాసులు మాత్రమే తీసుకున్నాను నేను ఓకేనా సో ప్రీమియం సర్వీసెస్లో రెగ్యులర్గా టైం టేబుల్ ఇచ్చేసి మీకు చార్ట్ సపోర్ట్ ఇచ్చేసి స్టోర్ ఇచ్చేసి బీటీఎస్టీలో అలర్ట్స్ అన్ని ఎక్సెట్రా చాలా సర్వీసెస్ ఉంటాయి అన్నిటికీ ముఖ్యంగా డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్ రైడర్గా మారటానికి సబ్జెక్ట్ యూటీ ఎలాంటి సబ్జెక్ట్ చెప్తుందంటే లైవ్ మార్కెట్లో సబ్జెక్ట్ నేర్పిస్తుంది లైవ్ మార్కెట్లో ఆఫ్లైన్ మార్కెట్లో కాదు లైవ్ మార్కెట్లో ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ మీద క్లుప్తమైన క్లియర్ ఎందుకు ఎంట్రీ తీసుకోవాలి ఎందుకు ఎస్ఎల్ పెట్టాలి ఎందుకు టార్గెట్ పెట్టాలి కారణాలు ఏంటి ఈ విషయాలన్నీ లైవ్ మార్కెట్లో నేర్పిస్తాం సో ఇప్పుడు కమ్మింగ్ టు పాయింట్ నేను మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొస్తాను మిక్స్ క్రీమ్ మీదకి ఓకేనా ఓకే చూడండి నేను రాండీ తీసుకొస్తున్నాను ఎంత జీరో నాలెడ్జ్ ఉన్నా ఇండికేటర్లకి వెళ్ళి సూపర్ ట్రెండ్ అని కొట్టను రాజా సూపర్ ట్రెండ్ డిఫాల్ట్గా పెట్టుకోండి డిఫాల్ట్గా పెట్టుకోండి ఏం చేయొద్దు నువ్వు డీఫాల్ట్గా పెట్టుకో డిఫాల్ట్ పెట్టుకో ఓకేనా డిఫాల్ట్ పెట్టుకొని డీకేలు గీకేలు ఏం పట్టించుకోవద్దు డీకేలు ఏం పట్టించుకోవద్దు నువ్వు రెండు వందల రూపాయలు ప్రీమియం తీసుకోవాలి నాలుగు వందలకి అమ్మాలి అయితే నీ కాన్సెప్ట్ అంతే గుడ్డిగా అది అయితే జీరో అయిపోతుంది అయితే జీరో అయిపోతుంది జీరో అయినంత మాత్రం మనకు వచ్చే నష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ మన మైండ్ మన మైండ్ యాక్సెప్ట్ చేసింది ఈ రెండు వందల రూపాయలు అయితే అయితే జీరో అయితే అంత మంచి ఏం అండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ గమనించండి సూపర్ ట్రెండ్ గ్రీన్లో ఉన్నంత సేపు సీఈని రెండు వందల రూపాయలు ఉన్న ప్రీమియంని బై చేసుకోవచ్చు థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకో రెండు వందల రూపాయలు పెట్టుకో నాలుగు వందల రూపాయలు టార్గెట్ పక్కా పెట్టుకో పక్కా ప్లాన్ చేసుకో నాలుగు వందల రూపాయలు రీచ్ అవుతుంది నాలుగు వందల రూపాయలు రీచ్ అయిన తర్వాత బుక్ లేంటే లాక్ చేసుకొని పోతావు అలా చేసుకుంటూ పోతే డీకేల్ గీకేల్తో సంబంధం లేదు నువ్వు ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయట్లే ఇక్కడ పీన్ బై చేస్తే నాలు ఇక్కడ సీన్ బై చేస్తే నాలుగు ఇక్కడ పీన్ బై చేస్తే నాలు వందలు ఇక్కడ సీన్ బై చేస్తే నాలుగు ఇదో ఇలాంటి చోట్ల జీరో అవుతావేమో ఇలాంటి చోటైనా జీరో అవ్వడానికి ప్రాబులిటీ లేదు నీకు కావాల్సింది ఎంత రెండు రూపాయలు ప్రీమియం ఒకసారి మీరు గమనించు రాజా నాలుగు పాయింట్ మూమెంట్ జరుగుతుందంటే రెండు వందల రూపాయలు ప్రేమ ఈజీగా మూడు వందల నాలుగు రూపాయలు దాటు వెళ్ళిపోతుంది ఓకేనా మీరు చూడొచ్చు ఎక్కడైనా కానీ అప్లై చేసుకోండి సార్ లేదు సార్ నాకు ఇంత అనాలిసిస్ లేదు నేను మీలో జాయిన్ అవుతున్నానంటే మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ నా ఈ ఆలోచన సో నేను ఒకవేళ నేను ఫుల్ఫిల్గా చెప్పానని అనుకుంటున్నాను సార్ ఇంకా కొంచెం క్లారిటీకి చేసి చెప్పండి సార్ ఇది ఇదేదో మంచిగా అనిపిస్తుంది సో సూపర్ అనాలిసిస్ చేశారు మీరు మార్కెట్ మేము ఎప్పుడు ఇలా చేయలేదు కొత్తగా ఆలోచన చేయలేదు అనుకుంటే ఒకసారి నాకు మళ్ళీ రిమైండ్ చేయండి కామెంట్ బాక్స్లో సో వీలైతే అంటే నేను కూడా ఎలా చెప్పు నేను టీచర్ని కాదు కాబట్టి సో ప్రతిదీ నేను మీకు ఎలా చెప్తే బాగుంటుందనే ఆలోచనతో అట్టే అప్పటికప్పటికి చెప్పేస్తానే తప్ప ముందస్తు చెప్పాను సో దయచేసి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంకా కొంచెం డెప్త్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాత్రమే సో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అయిపోండి చెప్పాలనుకున్నాం అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను ఓకేనా ఐ థింక్ అందరికీ నేను చెప్పిన ఈ ఏమంటారు స్టోరీ క్లియర్ కట్గా అర్థమైందనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ దసరా